నమస్కారం అండి నా పేరు ప్రవీణ్ కుమార్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ సో నిన్న మనం షెల్ అండ్ విల్ కోసం నేర్చుకున్నాం ఈరోజు షుడ్ మస్ట్ వుడ్ ఈ మూడు వర్బ్స్ కోసం నేర్చుకుందాం సో టుడే వీఆర్ గోయింగ్ టు లెర్న్ అబౌట్ షుడ్ మస్ట్ అండ్ వుడ్ షుడ్ అంటే ఏంటంటే ఆబ్లిగేషన్ అంటే కంపల్సరీగా చేయాలి అంటే తప్పనిసరి పరిస్థితుల్లో చేయాలి అని చెప్పడానికి షుడ్ అనేది మనం వాడతాం I should do it నేను ఖచ్చితంగా ఇది చేయాలి I should do it And should లో మనం నెగటివ్ ఓన్లీ పాజిటివ్ నెగటివ్ మెయిన్ స్టేట్మెంట్స్ ఉంటాయి అండ్ క్వశ్చన్ మార్క్స్ అనేది చాలా తక్కువగా మనం యూజ్ చేస్తాం సో ఇప్పుడు మనం ఓన్లీ పాజిటివ్ అండ్ నెగటివ్ మాత్రమే డిస్కస్ చేద్దాం I should do it I should not do it నేను ఈ పని చేయాలి నేను ఈ పని చేయనక్కర లేదు చేయాల్సిన అవసరం లేదు You should go to Vizag. మీరు వైజాగ్కి ఖచ్చితంగా వెళ్ళాలి You should go to Vizag. ఖచ్చితంగా వెళ్ళాలి You should not go to Vizag. మీరు వైజాగ్కి వెళ్ళకూడదు అంటే కంపల్సరీగా నువ్వు ఈ పని చేయకూడదు నువ్వు అక్కడికి వెళ్ళకూడదు You should not do it apani cheyakoodu you should not go to Vizag ki vellakoodu so atlanti cases lo you should or should not manam use chestam He should win the race. అతడు ఖచ్చితంగా రేస్ అనేది గెలవాలి అంటే అక్కడ అతను గెలిస్తేనే అతనికి ఇంకేదో ప్రయోజనం ఉంటుంది అనే చెప్పే సిచ్యువేషన్లో మనం చెప్తాం అన్నమాట He should win the race. అతను ఖచ్చితంగా రేస్ గెలవాలి He should not win the race. For example, అతని అపోనెంట్స్ ఉంటారు కదా అతడు ఎలాగైనా రేస్ గెలవకూడదు అపోనెంట్స్ ఏమొచ్చి నెగటివ్ అనుకుంటా He should not win the race because అతనికి రేస్ గెలిస్తే ఇంకేదో లాభం వస్తుంది అతను ఎట్టి పరిస్థితుల్లో రేస్ అనేది గెలవకూడదు He should not win the race She should finish this work. ఆమె ఖచ్చితంగా ఈ పని అనేది ఫినిష్ చేయాలి అంటే కంప్లీట్ చేయాలి ముగించాలి She should finish this work. ఖచ్చితంగా ఫినిష్ చేయాలి ఆమె She should not finish this work. Should పక్కన not పెడితే నెగటివ్ స్టేట్మెంట్ అవుతుంది She should not finish this work ఆమె ఈ వర్క్ అనేది ఖచ్చితంగా ఫినిష్ అండ్ చేయకూడదు కంప్లీట్ చేయకూడదు She should not finish this work సో మొదటిది పాజిటివ్ She should finish the work She should not finish the work We should see the match ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా క్రికెట్ మ్యాచ్ ఉందనుకోండి వరల్డ్ కప్ జరుగుతుంది మనం ఖచ్చితంగా మ్యాచ్ చూడాలరా అని మన ఫ్రెండ్స్తో మాట్లాడుకుంటాం సో వీ షుడ్ సీ ద మ్యాచ్ సో ఖచ్చితంగా మనం ఆ మ్యాచ్ అనేది చూడాలి and like should puck and not petthe we should not see the match. For example, our match అనేది మన opponents లేకపోతే వేరే వాళ్ళు మనకి ఇష్టం లేని మ్యాచ్ జరుగుతుంది అనుకోండి, we should not see the match, మన మ్యాచ్ అనేది చూడకూడదు అనే సందర్భంలో ఈ స్టేట్మెంట్ వాడతాం. They should do night shift. And इप्पुडु जनरल गा चाला वर्क्स लो डे शिफ्ट अनेदी नाइट शिफ्ट ए शिफ्ट बी शिफ्ट सी शिफ्ट अनेदी डिफरेंट रकाल शिफ्ट लो उंटायि. सो दे शुड डू नाइट शिफ्ट. सो वाळ्ळु खच्चितंगा नाइट शिफ्ट चेयाली. दे शुड डू नाइट शिफ्ट. सो आ सिचुएशन लो मनं ई स्टेटमेंट अनेदी वाडताम. And they should not do night shift. వాళ్ళు నైట్ షిఫ్ట్ చేయకూడదు. సో వాళ్ళు చేయాలనుకుంటే దే షుడ్ డూ అంట, వాళ్ళు చేయకూడదు అనుకుంటే దే షుడ్ నాట్ డూ అంట. సో మనం ఈ షుడ్ వేషన్లో పాజిటివ్ స్టేట్మెంట్ అండ్ నెగిటివ్ స్టేట్మెంట్ డిస్కస్ చేసుకున్నాం. అండ్ క్వశ్చన్ మార్క్స్ పెద్దగా మన షుడ్ అనే వర్బ్కి వాడరు. సో వీఆర్ రిమూవింగ్ దట్ క్వశ్చన్ మార్క్స్. వీఆర్ ఓన్లీ లెర్నింగ్ పాజిటివ్ అండ్ నెగిటివ్. నెక్స్ట్ షుడ్ తర్వాత మనం నేర్చుకోబోయే వర్బ్ మస్ట్. మస్ట్ అంటే కూడా ఆబ్లిగేషన్, తప్పకుండా చేయాలి, తప్పకుండా చేసే తీరాలి. షుడ్ అన్నా కూడా ఆబ్లిగేషన్, మస్ట్ అన్నా కూడా ఆబ్లిగేషనే, తప్పకుండా చేయాలి అనే ప్రక్రియలో అనే సిచ్యువేషన్లో మనం మస్ట్ అనేది వాడతాం. ఐ మస్ట్ కంప్లీట్ దిస్ వర్క్. నేను ఎట్టి పరిస్థితుల్లో ఈ వర్క్ అనేది, ఈ పని అనేది కంప్లీట్ చేసే తీరాలి. సో ఐ మస్ట్ కంప్లీట్ దిస్ వర్క్. అండ్ మస్ట్ పక్కన నాట్, ఐ మస్ట్ నాట్ పెడితే నెగటివ్ స్టేట్మెంట్ అవుతుంది. ఐ మస్ట్ నాట్ కంప్లీట్ దిస్ వర్క్. ఫర్ ఎగ్జాంపుల్, ఆ పని నాకు చేయడం ఇష్టం లేదు, ఆ పని ఎట్లాగైనా నేను చేయకూడదు అనుకుంటున్నాను. సో ఐ మస్ట్ నాట్ కంప్లీట్ దిస్ వర్క్. ఆ పని నేను చేయను, ఎలాగైనా చేయకూడదు. యూ మస్ట్ మీట్ ప్రిన్సిపల్ సార్ అంటే ఒక స్టూడెంట్ ఏదైనా తప్పు చేశాను అనుకోండి, సో మనం ప్రిన్సిపల్ సార్ని నువ్వు ఖచ్చితంగా కలవాలి. సో యూ మస్ట్ మీట్ ప్రిన్సిపల్ సార్. ప్రిన్సిపల్ సార్ని నువ్వు ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో నువ్వు కలవాల్సిందన్నమాట. అది తప్పదు, తప్పనిసరి చేయాల్సింది, ఆబ్లిగేషన్ అది. సో యూ మస్ట్ మీట్ ప్రిన్సిపల్ సార్. అండ్ ఇదే స్టేట్మెంట్ నెగిటివ్ చేయాలంటే యూ మస్ట్ నాట్ మీట్ ప్రిన్సిపల్ సార్. అంటే ఇప్పుడు ఫ్రెండ్స్ చెప్తారన్నమాట, ఎవరైనా ప్రిన్సిపల్ సార్ని కలిస్తే నేను ఏదో ఒక పనిష్మెంట్ ఇస్తారు. సో యూ మస్ట్ నాట్ మీట్ ప్రిన్సిపల్ సార్. సో నెగిటివ్ అని చెప్పడానికి యూ మస్ట్ నాట్ మీట్. He must work on this project. అతడు ఖచ్చితంగా ఈ ప్రాజెక్ట్లో పని చేసే తీరాలి. అంటే అతనికి ఇష్టం ఉన్నా లేకపోయినా అతడు ఈ ప్రాజెక్ట్ చేయాలని చెప్పి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక బాస్ ఆర్డర్ చేస్తాడు అతని ఎంప్లాయీకి, హీ మస్ట్ వర్క్ ఆన్ దిస్ ప్రాజెక్ట్. సో అతనికి ఇష్టం ఉన్నా లేదా అని చెప్పి పర్మిషన్ అడగట్లే, ఖచ్చితంగా చేయాలి. హీ మస్ట్ వర్క్ ఆన్ ఇట్. అదే స్టేట్మెంట్ నెగిటివ్ చేయాలంటే హీ మస్ట్ నాట్ వర్క్ ఆన్ దిస్ ప్రాజెక్ట్. ఫర్ ఎగ్జాంపుల్, ఆ పర్టికులర్ ఎంప్లాయీకి బాస్కి పడదో, లేకపోతే ఆ పర్టికులర్ ఎంప్లాయీ సరిగ్గా వర్క్ చేయడు. సో ఈ ప్రాజెక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ ఎంప్లాయీ కనుక ఈ ప్రాజెక్ట్లో వర్క్ చేస్తే ప్రాజెక్ట్ పాడయ్యే అవకాశం ఉందనుకోండి. సో హీ మస్ట్ నాట్, he must not work on this project. అంటే ఎట్టి పరిస్థితిలో ఏది ఏం జరిగినప్పటికీ అతడు ఈ ప్రాజెక్ట్లో పని చేయకూడదు. సో అనే సిచ్యువేషన్లో మనం హీ మస్ట్ నాట్ వర్క్ ఆన్ దిస్ ప్రాజెక్ట్ అనేది చెప్తాం. She must marry him. సో తల్లిదండ్రులు ఫర్ ఎగ్జాంపుల్ సంబంధం చూసి అమ్మాయికి చెప్తున్నారు అన్నమాట. అంటే షీ మస్ట్ మ్యారీ హిమ్, ఆమె ఖచ్చితంగా అతన్ని పెళ్లి చేసుకునే తీరాలి, వేరే అవకాశం లేదు, నీకు వేరే ఆప్షన్ ఇవ్వను, ఖచ్చితంగా చేసే తీరాలి అనే సిచ్యువేషన్లో షీ మస్ట్ మ్యారీ హిమ్, ఖచ్చితంగా అతన్ని నువ్వు పెళ్లి చేసుకోవాలి, ఆమె అతన్ని ఖచ్చితంగా పెళ్లి చేసుకోవాలి. అండ్ ఇక్కడ నాట్ యాడ్ చేస్తే she must not marry him. So negative అదే స్టేట్మెంట్ నెగటివ్ చేయాలంటే she must not marry him, ఆమె ఖచ్చితంగా అతన్ని పెళ్లి చేసుకోకూడదు. We must fight with them. మనం ఖచ్చితంగా వాళ్ళతో గొడవ పడాలి. సో అంటే వాళ్ళు ఏదో ఫర్ ఎగ్జాంపుల్ అవతల వాళ్ళు ఏదో తప్పు చేశారు, ఏదో జరిగిన సిచ్యువేషన్, సో ఆ టైంలో మనం ఖచ్చితంగా వాళ్ళతో గొడవ పడదు. వి మస్ట్ ఫైట్ విత్ దెమ్, ఖచ్చితంగా చేయాల్సిందే, గొడవ పడాలి వాళ్ళతో. అండ్ ఇదే స్టేట్మెంట్ నెగిటివ్ చేయడానికి వి మస్ట్ నాట్ ఫైట్ విత్ దెమ్, అంటే ఫైట్ చేస్తే గొడవలు వస్తాయి లేదా అట్లాగా అనుకునేటప్పుడు మనకెందుకు గొడవలు, సో వి మస్ట్ నాట్ ఫైట్ విత్ దెమ్. దే మస్ట్ అటెండ్ ది ఇంటర్వ్యూ, అంటే వాళ్ళు ఖచ్చితంగా ఇంటర్వ్యూ అటెండ్ అవ్వాలి. సో వాళ్ళకి జాబ్ రావాలంటే ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాలి. సో దే మస్ట్ అటెండ్ ద ఇంటర్వ్యూ, సో ఇంటర్వ్యూ ఖచ్చితంగా వెళ్ళే తీరాలి. ఇదే స్టేట్మెంట్ నెగటివ్ చేయాలంటే మస్ట్ పక్కన నాట్ పెడితే సరిపోతుంది. సో దే మస్ట్ నాట్ అటెండ్ ద ఇంటర్వ్యూ, సో వాళ్ళు ఇంటర్వ్యూకి ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళకూడదు అని చెప్పే సందర్భంలో దే మస్ట్ నాట్ అనేసి మనం యాడ్ చేస్తాం. ఇప్పుడు మనం షుడ్ అండ్ మస్ట్ నేర్చుకున్నాం. సో షుడ్ అండ్ మస్ట్ అంటే బోత్ ఆర్ సేమ్, ఆల్మోస్ట్ సిమిలర్, రెండు కూడా ఆబ్లిగేషన్కి సంబంధించింది. మన ఆబ్లిగేషన్ అంటే తప్పకుండా చేయాలి అనే సిచ్యువేషన్లో షుడ్ అండ్ మస్ట్ అనేది మనం వాడతాం. ఇప్పుడు మనం వుడ్ అనే కోసం నేర్చుకుందాం. వుడ్ని త్రీ రకాలుగా మనం వాడచ్చు. ఒకటి రిక్వెస్ట్, ఎవరైనా రిక్వెస్ట్ చేసినప్పుడు వుడ్ అనే పదం మనం వాడతాం. నెక్స్ట్ కండిషన్, ఏదైనా కండిషన్ అంటే ఇది జరిగితే అది జరుగుతుంది, సో అట్లాంటి కండిషన్లో కూడా మనం వుడ్ వాడతాం. నెక్స్ట్ విష్, విష్ అంటే నాకు ఈ పని చేయాలని ఉంది, అంటే మనసులో కోరికగా ఉంది, అట్లాంటి సందర్భంలో కూడా విష్ అనేది మనం యూజ్ చేస్తాం. Would you please wait for some time, మీరు దయచేసి కాసేపు వెయిట్ చేయగలరా. మనం ఇదే స్టేట్మెంట్ని కుడ్ వెబ్లో కూడా చెప్పుకున్నాం, కుడ్ యూ ప్లీజ్ వెయిట్ ఫర్ సమ్ టైమ్. సో అక్కడ కూడా మనం రిక్వెస్ట్ చేసినప్పుడు అవతల వ్యక్తిని కుడ్ అనేది మనం వాడచ్చు. ఇక్కడ కూడా మనం వుడ్ అనేది వాడచ్చు. సో కుడ్ యూ ప్లీజ్ వెయిట్ ఫర్ సమ్ టైమ్ అన్న సేమ్ మీనింగ్ వస్తుంది, వుడ్ యూ ప్లీజ్ వెయిట్ ఫర్ సమ్ టైమ్ అన్న సేమ్ మీనింగ్ అనేది వస్తుంది. మనం కుడ్ వాడచ్చు, వుడ్ అనేది కూడా మనం వాడచ్చు. If I were a bird, I would fly in the air. Manu same example could kuda chepkunnam. So could ane kuda possibility and conditions, would ane kuda conditions. So if I were a bird, nenu pakshini ganaka ainatlaithe, I would fly in the air. Nenu galilo agaragalanu, I would fly in the air. నెక్స్ట్ విష్. విష్ అంటే ఏంటంటే మనకి కోరికగా ఉన్నది, మన మనసులో ఏదైనా పని చేయాలనుకుంటున్నాం. సో దీనికి స్టేట్మెంటు ఐ వుడ్ లైక్ టు. ఐ వుడ్ లైక్ టు అంటే నేను ఈ పని చేయాలనుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక స్టేజ్ మీద ఏదైనా మాట్లాడదాం అనుకుంటున్నారు, అంటే ఏదైనా ప్లాంట్స్ కోసం కానీ, లేదంటే చిల్డ్రన్ కోసం కానీ, లేదంటే ఏదైనా టాపిక్ మాట్లాడదాం అంటే ఐ వుడ్ లైక్ టు speak about plants, I would like to talk about so and so person. So I would like to and start cheyadi tarvata meer em cheppadalchukunnaro aa cheppochu. Next, for example, meer Vizag eldam anukuntunnaru manaslo, I would like to go to Vizag. Meer Ramoji Film City chuddam anukuntunnaru, I would like to see Ramoji Film City, or I would like to visit Tirupati టెంపుల్. అంటే మీరు ఒక గుడికి వెళ్దాం అనుకున్నా, లేదంటే ఒక పని చేద్దాం అనుకుని, ఏదైనా మీరు చేద్దాము అని అనుకునేటప్పుడు మీకు మనసులో కోరిక ఉంది. సో యూ వాంట్ టు డూ సంథింగ్. సో అలాంటప్పుడు ఐ వుడ్ లైక్ టు డూ దిస్, ఐ వుడ్ లైక్ టు స్పీక్ విత్ హిమ్. సో అట్లాంటి స్టేట్మెంట్స్ మనం ఐ వుడ్ లైక్ టు అనేసి మనం వాడతాం అన్నమాట. సో వుడ్ అనేది రిక్వెస్ట్, కండిషన్ అండ్ విష్. సో మనం ఈరోజు క్లాస్లో షుడ్, మస్ట్ అండ్ వుడ్ అనేది మనం నేర్చుకున్నాం. నెక్స్ట్ క్లాస్లో హ్యావ్ టు అండ్ హ్యాస్ టు వర్బ్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. ఐఎమ్ ప్రవీణ్ కుమార్, సైనింగ్ ఆఫ్.